ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ మధ్యకాలంలో కొంతమంది ఉద్యోగులు కావచ్చు కొన్ని రకాల సమస్యలకు సంబంధించినటువంటి అంశాలకు కావచ్చు స్వామీజీల దగ్గరికి వెళ్ళి వినతపత్రాలు ఇచ్చేటువంటి అలవాటు కొంతమంది ఉద్యోగ సంఘాలకు కానీ వెళ్ళి వాస్తవానికి వాళ్ళకి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ దొరకక లేదా ముఖ్యమంత్రికి ఇస్తే పని కాదేమో అని చెప్పి స్వామీజీలు ముఖ్యమంత్రులు ఎవరినైతే అభిమానిస్తున్నారో ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆ స్వామీజీల దగ్గరికి వెళ్ళివ్వడం అనేది ప్రారంభమైపోయింది పెద్ద ఎత్తున జరుగుతుంది మధ్యన అటు విశాఖలో శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి గారికి కానీ ఇటు పక్కన చిన్నజీరు స్వామి గారికి కానీ ఇస్తున్నారు ఎందుకంటే అటు కేసీఆర్ ఇటు జగను ఇద్దరూ కూడా స్వరూపానంద గారిని అంగీకరించడం వాళ్ళు రెండు ఇద్దరికి యజ్ఞాలు చేయడం కానీ వాళ్ళిద్దరితో కూడా సాన్నిహిత్యం ఉంది కాబట్టి అదే సందర్భంలో ఇటు చిన్నజీరు స్వామి గారు ఒక రకంగా కుటుంబ ఏదైతే కేసీఆర్ గారికి బాగా అత్యంత సన్నిహితంగా ఉన్న కుటుంబం అంతా కూడా ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా కుటుంబ గురువు లేకపోతే రాజగురువు లెక్కనే ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయనకి సంబంధించి కూడా వెళ్ళి విస్తున్నటువంటి పరిస్థితుంది ఈ స్వామీజీలు ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారనేటువంటి పిచ్చి భ్రమల నుంచి బయటకు వస్తే బెటర్ ఆ స్వామీజీలు వాళ్ళ ఆధ్యాత్మిక కార్యక్రమం చూస్తారు తమని నమ్మినటువంటి ఆ పెద్ద భక్తులైనటువంటి అటు జగన్కో ఇటు కో వాళ్ళకి కావలసినటువంటి యజ్ఞాలు చేయించడము పూజలు చేయించడం అంతే తప్పించి ఈ విజ్ఞాపనల్ని తీసుకెళ్ళి వాళ్ళతో చెప్పి చేయించేటువంటి పరిస్థితి ఉండదు ఈవెన్ వాళ్ళు కూడా ఇవన్నింటినీ ఎంకరేజ్ చేయరు ఎందుకు అంటే రాజకీయ పరంగా వాళ్ళతో అవసరమయ్యి లేదా రాజకీయ పరంగా వాళ్ళ సలహాలు తీసుకోవాలనుకోవట్లేదు ఆధ్యాత్మిక పరంగా వాళ్ళకి సంబంధించినటువంటి అవసరం ఇచ్చారు కూడా ఇటు కేసీఆర్కి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఢీకొట్టాల రెండవది ఆయనకి హిందుత్వ అంశంతో భారతీయ జనతా పార్టీ తమను దెబ్బతీయకుండా మైనారిటీ బొజ్జగింపు ధోరణి అనేటువంటి ఫీలింగ్ రానియకుండా స్వామీజీలతోనూ భక్తి కాస్త ఎక్కువే ఉందన్నటువంటి ఫీలింగే పబ్లిక్లోకి ప్రొజెక్ట్ అవ్వాలి నిజంగా అపారమైనటువంటి ఆయన సాష్టాంగం చేస్తారంటే ఆ మధ్యన పరిపూర్ణానంద స్వామి గారికి నమస్కారం పెట్టినటువంటి తర్వాత తీసుకెళ్ళి నగ నగర బహిష్కరణ చేసింది కూడా చూసాం కాబట్టి అక్కడేమీ అతిగా ఏమీ భుజానేసుకోరు ఎంతవరకు ఉండాలో అంతవరకే భక్తి దండం పెడతారు నమస్కరిస్తారు పూజ చేసి వస్తారు లేకపోతే పూజకి పిలుస్తారు తప్పించి వాళ్ళ దగ్గర నుండి రాజకీయ పరమైనటువంటి రికమెండేషన్ చేసి తీసుకునేటువంటి ఉద్దేశం ఎలా ఆయనకి లేదు వాళ్ళు కూడా ఆ భక్తులు పెద్ద భక్తులు విఐపి భక్తులు వాళ్ళకి సంబంధించి ఆశీర్వదించితే అది ఒక రకంగా ఉంటుంది తప్పించి ఆ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసేసుకుని ప్రభుత్వ విధానాన్ని మార్పిచ్చేసి తమ దగ్గరకు వచ్చి వినతపత్రం ఇచ్చినటువంటి వాళ్ళని మార్పించి అంతటి ఒత్తిడి చేయగలిగినటువంటి స్టేజ్లో వాళ్ళు కూడా లేరు వాళ్ళు ఎంతవరకు ఉండాలో వాళ్ళకి తెలుసు అదే సందర్భంలో స్వరూపానంద్ గారిదే జగన్కి సంబంధించి ఆయన ప్రోగ్రామ్స్ ముహూర్తం ప్రకారం ఏం చేయాలన్నటువంటి ముహూర్తం పెట్టి చెప్పగలుగుతున్నారు అలాగే కొన్ని సలహాలు ఇవ్వగలుగుతారు కానీ ఆయన చెప్పారు కదా అనేసి అన్నీ మార్చుకునే ఉద్దేశం జగన్ లేదు జగన్కి వచ్చేటప్పుడు ఒక పక్కన తన మీద ఉన్నటువంటి మతం ముద్ర నుంచి బయటపడడానికి స్వరూపానంద గారి కార్యకలాపాలు ఉపయోగపడ్డా ఆయన సే ఆయన సేవలు లేదా ఆయనకి సేవ చేయడం ద్వారా మార్చుకోగలిగారు తన మీద ఉన్నటువంటి ముద్ర రెండో పక్కన వచ్చేటప్పటికి దానికి గాను ఆయన ఆశ్రమానికి వెళ్ళడం కానీ పూజల్లో పాల్గొనడం యజ్ఞాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా జరిగినాయి అంత మాత్రాన్ని ఇప్పుడు స్వరూపానంద్ గారికి వింత పత్రం ఇవ్వగానే ఇక్కడ రేషన్ డీలర్లందరి సమస్యలు పరిష్కరించేయడం లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించడం పరిష్కారం అనేటువంటిది అది పొలిటికల్ డేషన్ ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమే దీనివలన అదొక అనవసరమైనటువంటి రప్చర్ అటు ఆ స్వామీజీలని వివాదంలోకి లాగడం అదే సందర్భంలో వివాదాల్లోకి వాళ్ళు దూరడం అనేటువంటిది మంచిది కాదు ఏది కూడా దేని అదే చూసుకోవడం బెటర్ ఇక్కడ సమస్యలు పరిష్కారం కావాలంటే మన ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి చేసుకోవాలి లేదంటే న్యాయ పోరాటాలు చేయాలి తప్పించి స్వామీజీలని నమ్మిస్తే ఆ స్వామీజీలు ఇల్ని మార్చేస్తారనుకునేటువంటి ఆలోచన అయితే వృధా